అనుకున్నట్టే మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పోరాటానికి రెడీ అయ్యారు తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయబడ్డ ఈటల రాజేందర్ ఇక తాను ఎంత మాత్రం కేసీఆర్ దయాదాక్షణాలపై ఆధారపడకూడదని డిసైడ్ అయ్యారు అందుకే టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేశారు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ తాజాగా సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు సామీర్పేట నుంచి తన అనుచరులతో గన్ పార్కుకు చేరుకున్న ఈటల అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి పదిహేడేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగానని విలువలకు పట్టుబడి ఇప్పుడు రాజీనామా చేస్తున్నానని తెలిపారు తనను రాజీనామా చేయమని ప్రజలే ఆశీర్వదించారని తెలిపారు టిఆర్ఎస్ బిఫామ్ ఇచ్చిన తనను గెలిపించింది మాత్రం ప్రజలేనన్నారు అధికార దుర్వినియోగం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఈటల ఆరోపించారు ఈటల రాజేందర్ ఈ నెల పద్నాలుగున బీజేపీలో చేరనున్నారు ప్రత్యేక చార్టెడ్ విమానంలో కీలక నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా బీజేపీలో చేరనున్నారు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని చేసి వచ్చారు నిన్న రాత్రి సైతం బీజేపీ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ తో పాటు తెలంగాణ బీజేపీ నేతలకు విందు ఇచ్చిన ఈటల వచ్చే ఎన్నికల్లో వారి సహాయం కోరారు టీఆర్ఎస్ ఈటల రాసింద రాజకీయం మొదలు పెట్టారు ఇక ఈటల వెంట బీజేపీలో చేరే వారిలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తులా ఉమా గండ్రా నలని బాబయ్య తదితరులు ఉన్నారు ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి